కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి హాట్ హాట్ పాలిటిక్స్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటారు అన్నది పొలిటికల్గా ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం వైసీపీ టిక్కెట్ రాకపోతే టీడీపీ లేదంటే జనసేనలో చేరుతారు అన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది నిజానికి గత రెండు టర్ములలో వైసీపీ అభ్యర్థులు గెలవడంలో డిఎల్ రవీంద్రారెడ్డి రోల్ పోషించారు వైఎస్ ఫ్యామిలీతో డిఎల్కు మంచి అనుబంధం ఉంది అయితే తాజాగా డీఎల్ను కాంగ్రెస్ నుంచి బరిలో దింపడం కోసం ఏపీసీసీ చీఫ్ షర్మిలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టడంతో అక్కడ రాజకీయమంతా ఆసక్తికరంగా మారింది మరి ఇన్ని ట్విస్టులు నడుస్తున్న మైదుకూరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామరెడ్డి పోటీ చేసి ఏకంగా యాభై ఆరు శాతం ఓటు షేర్తో ఘనంగా గెలిచారు అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్కు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక ఇతరులు ఐదు శాతం ఓట్లను సాధించగలిగారు అప్పుడు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి సపోర్టుగా డీఎల్ రవీంద్రారెడ్డి ఉండడం ఆయన పర్సనల్ క్యాడర్ వైసీపీ గెలుపు కోసం కృషి చేయడంతో ఓటు షేర్ పెరిగి విజయం సాధ్యమైంది అయితే ఈసారి డీఎల్ టిక్కెట్ రేసులకు వచ్చేశారు మరి వచ్చే ఎన్నికల్లో మైదుకూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రఘురామిరెడ్డి మరి రఘురామిరెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే గత ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డి సపోర్టు బలంగా ఆయనకి అడ్వాంటేజ్ అయింది మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపైనే ఈసారి అయితే బలంగా ఆయన ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది రఘు రఘురామరెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైన అంశాలు మరి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే రఘురామరెడ్డికి మరి మైనస్ పాయింట్స్ ఏంటి రానున్న ఎన్నికల్లో పరిశీలిస్తే డ్రైనేజ్ సిస్టమ్ నియోజకవర్గ వ్యాప్తంగా సరిగా లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇల్లీగల్గా ఇసుక తరలిపోతుంది అనేటటువంటి అపవాదు కావచ్చు ఆరోపణలు కావచ్చు బలంగా వినిపిస్తున్నాయి కమిషన్లు తీసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి పార్టీ పరంగా చూస్తే క్యాడర్ను నిర్లక్ష్యం చేశారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరీ ముఖ్యంగా ఈసారి డిఎల్ రవీంద్రారెడ్డి రంగంలోకి నేరుగా ఆయన అభ్యర్థిగా దిగడం కూడా ఒక మైనస్గా చెప్పుకోవచ్చు అనుకున్నంతగా నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడం అతి పెద్ద మైనస్గా కనిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి మరి వైఎస్ అవినాష్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైన అంశాలేమిటి జగన్ సోదరుడిగా పబ్లిక్లో పాజిటివ్ ఇమేజ్ అయితే ఈయన పట్ల వ్యక్తమవుతోంది కడప ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఖచ్చితంగా ఈయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మైదుకూరు సహా కడప అంతా గుర్తించేటటువంటి బలమైనటువంటి నాయకుడు ఇది ఒక మరొక అడ్వాంటేజ్ ముఖ్యంగా వికలాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించడంతో చాలా మంచి పేరునైతే సంపాదించుకోగలిగారు అవసరమైన వారికి ఆర్థిక సాయాలు చేస్తారు అది సామాన్యుల్లో అయితే మంచి పేరు ఈయన పట్ల కనిపిస్తుంది ఇది వైఎస్ అవినాష్ రెడ్డికి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ మరి ఈయనకు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే ప్రధానంగా వివేకా హత్య కేసులో లింక్ ఉందని విపక్షాల ఆరోపణలు బలంగా గుప్పించడం దానిపై చర్చ జరుగుతుండడం ఇది ఒక మైనస్గా చెప్పుకోవచ్చు సిబిఐ ఇదివరకే సమన్లు జారీ చేయడం కూడా ఈయనకి ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఉద్యోగ ఉపాధి కల్పన లేదని యువతలో అయితే స్థానికంగా అసంతృప్తి పెద్ద ఎత్తున కనిపిస్తోంది మరోవైపు చెత్తపై ట్యాక్స్ వేయడంపై కూడా చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇవి ఈయన పట్ల ఉండేటటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మరి పుట్టా సుధాకర్ యాదవ్కి రానున్న ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమిటి పరిశీలిస్తే మైదుకూరు లోకల్ లీడర్గా మంచి పేరు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది ప్రజలతో పార్టీ కేడర్తో సత్సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి నాయకుడిగా కూడా ఈయన పట్ల గుర్తింపు ఉంది మైదుకూరు అభివృద్ధి కోసం పోరాడడం ప్రజలైతే గమనిస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి కూడా పుట్టా సుధాకర్ పట్ల కనిపిస్తోంది ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి ఈయనకు ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే ప్రధానంగా అధికార పార్టీని ఎంతవరకు ఢీ కొడతారు అనేటటువంటి సందేహాలే కనిపిస్తున్నాయి ఇది దీని పట్ల ఉండేటటువంటి పాజిటివ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ రానున్న ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా రఘురామరెడ్డి వర్సెస్ పుట్ట సుధాకర్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్య గనక ఇప్పటికిప్పుడు మైదుకూరులో ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి రఘురామిరెడ్డి టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ బరిలో ఉంటే టీడీపీకే ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ నుంచి పోటీ చేసే రఘురామిరెడ్డికి నలభై నాలుగు శాతం ఓట్లు పుట్టా సుధాకర్ యాదవ్కు నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట సుధాకర్ యాదవ్ ఓడిపోవడంతో జనంలో సానుభూతి పెరిగింది అదే సమయంలో ఓడినప్పటికీ మైదుకూరునే అంటిపెట్టుకుని ఉండడం అభివృద్ధి కోసం పోరాడడం టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి ఇక టీడీపీ జనసేన పొత్తు కారణంగా వచ్చే ఓట్లన్నీ ప్లస్ అవనున్నట్లు సర్వేలో తెలుస్తోంది మరోవైపు టీడీపీ ఓట్ షేరు ఈ సినేరియాలో పెరగడానికి కారణం డిఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్ కావడం ఆయన మైదుకూరులో వైసీపీ టిక్కెట్ రేస్లో ఉన్నారు అయితే టిక్కెట్ ఇస్తే పరిస్థితి ఒకలా ఉండబోతోంది వైసీపీ టిక్కెట్ రాకపోతే టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తే పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు నల్లేరుపై నటకే అవునుందని సర్వేలో జనం అభిప్రాయంగా తెలుస్తోంది మైదుకూరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వైఎస్ అవినాష్ రెడ్డికి నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే పుట్టా సుధాకర్ యాదవ్కు నలభై ఏడు శాతం ఓట్లు ఇక ఇతరులకు నాలుగు శాతం ఓట్లు దక్కే ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది వైసీపీకి ఓట్ షేర్ పెరగడానికి కారణం అవినాష్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ ఒక కారణంగా అయితే ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు మరో కారణం అయితే నెగిటివిటీ కూడా బాగానే కనిపిస్తోంది యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన లేకపోవడం కీ ఫ్యాక్టర్గా మారే ఛాన్సెస్ ఉంది